दिन प्रजलंदरो गमनिच मने मैं कोरता हूँ ना तेरे जैसे पार्टी ना एकला पानी तेरे मन कांदर की तेरी सिंदे गतमलो वाले ला पंजे सेरो प्रजल ने ये रखेंगा ये बंदर पेट्टेरो मन की तेरे ये प्रवाल ये रखेंगा मल्ली प्रजल ने मभ्यु पड़ता हूँ ना रणट मोड विषय ने सही तो प्रजल गमनिच मन कोरता हूँ ये रखेंगा माई चेटन की प्रयत्न चेस्टुना रण विषय ने गमनिच मन में कोरता हूँ ना अलास प्रजलो वो कमाटलो चपले अंते చాలా చైతన్యం అనేక ఉద్యమానికి పుట్టినిల్లు మన పలాస ప్రాంతం. మరి ఎలాంటి మన ప్రాంతంలో గతంలో వీళ్ళు చేసినటువంటి అల్లుడి గిల్లుడి వ్యవహారాలు కావచ్చు, కమిషన్ల కక్కుర్తి కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అణచివేత రాజకీయాలు కావచ్చు, వీటన్నిటి ఫలితమే మొన్నటి ఎన్నికల్లో మీకు చెప్పినటువంటి తీర్పు. కనీసం ఎన్నికలు అయిపోయి మరి ఏ రోజు కూడా ఇక్కడ ప్రాంత ప్రజల్ని వీళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు ప్రజల కష్టాల్లో వీళ్ళు మొహం చూపించలేదు. కరోనా కష్టకాలంలో సైతం ఇక్కడ ప్రజల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు, మనందరికీ తెలిసింది. మరి ఈరోజు ఎన్నికలు అనేసరికి గుంపులు గుంపులుగా మందలు మందలుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఒకరు, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ అని ఒకరు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ అని ఒకరు, రకరకాల ప్రజలందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ప్రజలు మభ్య పెట్టడానికి మళ్ళీ ముందుకు వస్తా ఉన్నాను. వీరు చెప్పేటటువంటి మాయ మాటలు ఏ రకంగా ఉన్నాయో గమనించమని నేను ప్రజలను కోరుతా ఉన్నాను. వలస కసుపుగా పట్టణంలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈరోజు వలసలో ఉన్నటువంటి ప్రజల మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఈ 20 నెలల కాలంలో ఉన్నటువంటి ప్రశాంతత ఈరోజు మాయం చేసేటటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చారు. భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, అభద్రత భావంలోకి నెట్టేస్తూ ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చి కూతులన్నీ కూస్తూ ఉంటే ఈ సందర్భంగా నేను ప్రజలకి ఈ ఎన్నికల సందర్భంగా ఒక మాట విన్నవించదలుచుకున్నాను. నేను ఈ 10వ తేదీని జరగబోయేటటువంటి ఎన్నికల్లో 2 వార్డులు యునానిమస్ అయ్యే 29 వార్డులు కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాకు ఆదరించమని కోరుతా ఉన్నాను. ఈ కౌన్సిల్ని మాకు కానుకగా ఇవ్వమని మీకు కోరుతా ఉన్నాను. ఈ 20 నెలల కాలం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సంక్షేమం కానీ, అభివృద్ధి పనులు కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ మేము ఏ రకంగా స్పందించామనేది మిమ్మల్ని గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు వీళ్ళు ఏమేమి పెట్టుకొని వచ్చి ఓట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏమేమి పెట్టుకొని ఈరోజు అవకాశం అడుగుతా ఉన్నారు కూడా నాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుచేతంటే 60 సంవత్సరాల్లో మీకు చేతకాని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేత అవుతుంది? ప్రజలందరూ దీన్ని గమనించమని నేను కోరుతా ఉన్నాను. 30 సంవత్సరాలు నాన్నగారు పరిపాలించారు, మరో 30 సంవత్సరాలు తాతగారు పరిపాలించారు. 60 సంవత్సరాలు మీకు చేతకానిది ఇప్పుడు ఎలా మీకు చేతనవుతుంది? అసలు అభివృద్ధి అంటే మీకు నిర్వచనం తెలుసా? అభివృద్ధి అంటే ఏమిటో మీకు అసలు తెలుసా? ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మీకు ఎప్పుడైనా అవగాహన ఉందా? ఈరోజు వచ్చి ఓట్లాడడానికి మీకు ఎలాగా నోరు వస్తుందో నాకైతే అర్థం కావటం లేదని ప్రజలకు నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఈరోజు వాళ్ళ రాక్షస పరిపాలన కావాలా, మా రాజన్న పరిపాలన కావాలా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. ప్లీజ్ బి సైలెంట్. స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. నేటితో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం ముగుస్తున్న సందర్భంగా
నా అభిప్రాయం అయితే మార్చుకోవడానికి ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి పాత్రికే సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఈ పాత్రికే సమావేశానికి వచ్చేసిన ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే సోదరులు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 రోజులుగా ఎడతెరిపి లేని ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. 31 వార్డులుగాను 31 వార్డులు కూడా వెళ్ళి కొన్ని వార్డుల్లో ఇంటింటి ప్రచారం లాగా, మరికొన్ని వార్డుల్లో రోడ్ షోల మాదిరి, మరికొన్ని వార్డుల్లో సభల మాదిరి ప్రచారం చేయటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. ఎందుచేతంటే ఏ వార్డుకు వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మా ప్రతినిధి వచ్చాడు, మా సోదరుడు వచ్చాడు, మా పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి గారి నుంచి మా మనుషులు వచ్చారు అన్నటువంటి భావన వాళ్ళందరిలో కూడా కనిపించడం చాలా ఆనందకరం. మాకు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనకి ఒక నిదర్శనంగా భావించవచ్చు. ఏ వార్డుకు వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా సరే మహిళలు, యువకులు పెద్ద ఎత్తున సభలకు రావడం కానీ, రోడ్ షోలకు రావడం కానీ, మరి అలాగే ఆశీర్వదించేటటువంటి విధానం కానీ మాలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియ. జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని, జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంక్షేమ పరిపాలన ప్రజలందరి మన్ననలు పొందిందని, పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇదే విషయం మనకి రూఢి అయింది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజలకు నేను ఒకటి విన్నవించి ఉన్నా, మేము అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల కాలంలో మేము ఎవరికి రాజకీయాలు చూడలేదు, మేము వర్గాలని చూడలేదు, అందరూ మనవాళ్ళే, అందరూ మనవాళ్ళే అని ఆ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ప్రకారం, ఆయన ఫిలాసఫీ ప్రకారం అందరికీ కూడా సంక్షేమాన్ని అందించాం. ఈ విషయాన్ని గుర్తించమని మున్సిపాలిటీ ప్రజలకి సవినయంగా నేను కోరుతా ఉన్నాను. మరి అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి గురించి, మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం గతంలో నాయకత్వం మధ్యన ఉన్నటువంటి సమన్వయ లోపం కావచ్చు, నాయకుల అసమర్థత కావచ్చు, రెండు కూడా. ఒకటి నాయకుల అసమర్థత, రెండు నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం, సమన్వయం లేకపోవడం. ఈసారి అలాంటి పరిస్థితి కల్పించవద్దని ప్రజలకు నేను వేడుకుంటా ఉన్నాను. మనందరి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి దిశగా తీసుకుని వెళ్తా ఉన్నాను. మీ సోదరుని అయినటువంటి నేను ఇక్కడ మీ ప్రతినిధిగా, మీ ఆదరాభిమానాలతో రాష్ట్ర మంత్రిగా, ప్రజలందరూ మా వాళ్ళే అని రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. అభివృద్ధి పనుల విషయంలో కూడా మనం చాలా ముందున్నాం. ఈ మున్సిపాలిటీకి గతంలో చేయలేనన్ని పనుల్ని ఎనతి కాలంలోనే మనం చేసుకోగలిగాం. ఈ విషయాన్ని గమనించమని ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.